ఇయాలా ఏ ప్రాజెక్ట్ పూర్తి గాలే ఈ ప్రాంతంలో ఏ పనులు చేయలే ఇయాలని పేదల్ని కలిసి మాట్లాడుకుంటొచ్చిన ఎన్నికల సందర్భంలో చంద్రశేఖర్ రావు చెప్పిన మాటలు అడిగిన దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిందా ఎస్సీ వర్గీకరణలో మా మాదిగ బిడ్డల డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ చేసిందా ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిందా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిందా కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేసిందా రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేసిందా పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ఒట్లు కొనుగోలు చేసిందా ఇక చివరికి పత్తి మిర్చి రైతుల ఆత్మహత్యలు వేలాదిగా జరుగుతున్నాయి ఏ ఒక్క పని చేయలే ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే కానీ ఇయాల తెలంగాణ మొత్తాన్ని అలికినా సున్నమేసినా ముగ్గేసినా అద్దమలే చేసినా తెలంగాణ మోడల్ తీసుకొని దేశ రాజకీయాలు చేస్తాని ఊరు మీదకి బయలుదేరిండు దేశం మీదకి బయలుదేరిండు నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 9 ఏళ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతు బీమా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే నేను ప్రస్తావిస్తున్నా 2018 నుంచి 2022 వరకు 80000 మంది రైతులు చచ్చిపోతే ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినామని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది 2014 నుంచి 2018 వరకు ఇంకొక 1 లక్ష మంది రైతులు చనిపోయారు నేను ఇయాల అడుగుతున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు దాదాపుగా 2 లక్షల మంది రైతులు చచ్చిపోతుంటే ఇది ఎట్లా బంగారు తెలంగాణ అయితది ఈ తెలంగాణను బొందలగడ్డల తెలంగాణగా చంద్రశేఖర్ రావు మార్చిన వాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులు కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు ఇయాల దిక్కు లేక అరణ్య రోదనకు పాల్పడుతున్నారు ప్రభుత్వం నుంచి భరోసా లేక ఆదుకునే నమ్మకం రాక ఇయాల చంద్రశేఖర్ రావు చేతిలో మోసపోయినామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళే కాదు ఇయాల పక్కన మా పోలీస్ మిత్రులు ఉన్నారు హోమ్ గార్డ్ల జీవితాలు చితికిపోయినాయి కనీసం రోజుకు 24 గంటలు నెల మొత్తం సెలవేయకుంట పని చేయించుకొని వాళ్ళ శ్రమదోపిడికి పాల్పడుతురు కనీసం వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు ఆదివారం సెలవు లేదు పిల్లల చదువులు లేవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఊడిగా బానిసల కంటే ఇయాల వాళ్ళు కష్టపడే పరిస్థితి వచ్చింది పోలీసులకు కూడా చెప్పిండు ఇన్ని రకాల పోలీసులు కాదు ఏక్ పోలీసు చేస్తా ఈ పోలీసులకు ప్రతి వారం సెలవిస్తా మీ భార్య బిడ్డలతో ఉండొచ్చు మీ పిల్లల చదువులు చూసుకోవచ్చు నేను అడుగుతున్న ఇయాల మా పోలీస్ మిత్రులను 365 రోజులు రోజుకి 24 గంటలు శాంతి భద్రతలు కాపాడి ప్రజా ప్రతినిధులకు పహారాలు కాసి ఇంత కాపాడుతుంటే ఇయాల మిమ్మల్ని కూడా వంచించిండు మోసం చేసిండు ఇయాల మీకు పిఆర్సీ ఇవ్వకుండా మీకు అన్యాయం చేసిండు ఇయాల ఇంత శ్రమ దోపిడికి పాల్పడుతున్నాడు సింగరేణి కార్మికులను దోపిడి ఆర్టీసీ కార్మికులను దోపిడి విద్యుత్ కార్మికులను దోపిడి మా పోలీసు మిత్రులను దోపిడి హోమ్ గార్డ్స్ను దోపిడి అంగన్వాడీ వర్కర్లను దోపిడి ఆశా వర్కర్లను దోపిడి టీచర్లను దోపిడి రెవెన్యూ అధికారులను దోపిడి విఆర్ఏలను దోపిడి విఆర్ఓలను దోపిడి ఎక్కడ చూసినా పంచాయతీరాజ్ శాఖలో ఉండే అధికారులను శ్రమ దోపిడి ఇయాల ఎక్కడ చూసినా రాష్ట్రం నలుమూలల దండుపాలెం ముఠాగట్టి టీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు ఇయాల మానేరు వాగులో ఇసుక కొల్లగొడుతున్నది చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు కాదా నీ సతకుడు జోగినిపల్లి రవీంద్రరావు ఆయన కొడుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడుతున్న మాట వాస్తవం కాదా ఇయాల సిరిసిల్లలో నేరెళ్ళ దళితులు
ఈ ఇసుక లారీల కింద పడి చచ్చిపోతే వాళ్ళు నిరసన తెలిపి రాస్తారోకో చేస్తే వాళ్ళని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కట్టేసి గొట్లను బాదినట్టు బాది కరెంటు షాకులు పెట్టి సంసారానికి వణికి రాకుండా కొట్టిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ పెద్దల జీవన్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారిని తీసుకొస్తే ఎస్సీ కమిషన్ను నియమించినరు, నివేదికలు తయారు చేసిరు. ఇవాళ నేను అడుగుతున్న ఏడేళ్లుగా వస్తుంది ఎస్సీ కమిషన్ నివేద ఎందుకు బయట పెడతలేరని నేను అడుగుతున్నా. 25 లక్షల రూపాయలు ఆ దళిత బిడ్డలకు నష్టపరిహారం ఇచ్చేది ఉంటే ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ మీద రంకెలేసి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతా అంటున్న బండి సంజయ్ నేను సూటిగా అడుగుతున్నా. ఆయన నేరెళ్ళ దళితుల కోసము కొట్లాడినను, పోరాటం చేసినాను. ఇవాళ కేంద్రంలో నీదే ప్రభుత్వం, హోంమంత్రి మీవాడే, ప్రధానమంత్రి మీవోడే. నేరెళ్ళ దళితుల మీద ఉన్న ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెడతలేవు? వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకోమని ఎందుకు పట్టుబడతలేవు అని బండి సంజయ్ నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చినవా? ఈ ప్రాంతానికి చంద్రశేఖరరావు ఎంపీ అయి తెచ్చింది లేదు, బోయిన్పల్లి వినోద్ కుమార్ చేసింది లేదు, బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఇదే కరీంనగర్లో కరీంనగర్ నడిపొడ్డున 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఎంత ఒత్తిడి వచ్చినా ఆంధ్ర వాళ్ళు అడ్డుపడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చినా అన్న చంద్రశేఖరరావును 2 సార్లు ముఖ్యమంత్రిని చేసారు, టీఆర్ఎస్ పార్టీని 2 సార్లు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను మీరు ఎందుకు ఓడించిందని నేను అడగదలుచుకున్నాను.